కరీంనగర్ జ్యోతినగర్ ఎస్ఆర్ ప్రైమరీ స్కూల్లోని సైన్స్ ఫోరం పేరుతోటి సైన్స్ ఫెయిర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అక్కడి చిన్నారుల పనితీరు చూస్తే పెట్టె కొంచెం కూత ఘనమనేలా సైన్స్ ఫెయిర్ స్మోట్ లాగానే కనిపించింది. సృజనాత్మకతతో తమకు ఏది సాటి రాదని తమ ప్రాజెక్టులతో నిరూపించారు ఆ బుడుగులు. మదిలు మెదిలే ఆలోచనలకు కదిలే ప్రాజెక్టుతో కార్యరూపాన్ని ఇచ్చారు. వినూత్నమైనటువంటి ప్రయోగాలతో అబ్బరపరిచి బళ అనిపించారు. సైన్స్ ఫెయిర్లో అడుగు పెట్టగానే నింగిలోకి తీసుకెళ్తున్న చంద్రయాన్ 3ని నిజంగానే ప్రయోగిస్తున్నారా అన్నట్టుగా కనిపించింది. అలా పక్కకు చూడగా చంద్రుడిపై దిగి బయటకు వస్తున్నటువంటి ల్యాండర్ కనిపించింది. ఇంకో 2 అడుగులు ముందుకు వేస్తే హ్యూమన్ హార్ట్ పనితీరు, అది దాటుకుని ముందుకు వెళ్తూ ఉంటే జియోథర్మల్ ఎనర్జీ, న్యూరన్ బ్రెయిన్ నర్వ్ సిస్టమ్, సోలార్ సిస్టమ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అలాగే పవర్ స్టేషన్, డ్రిప్ ఇరిగేషన్, వాటర్ ప్యూరిఫికేషన్, ఇలా ఒకటేమిటి సుమారుగా 100 వరకు వర్కింగ్ మోడల్స్ కనిపించాయి. ఇవేంటని అడిగితే ఆ చిన్నారుడు తమ ప్రాజెక్టు గురించి అలవోకగా వివరించి పెద్దలను సైతం ఆలోచింపజేశారు. బాల శాస్త్రవేత్తలుగా తల్లిదండ్రులను మురిపింపజేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు తాము చేస్తున్న ప్రయత్నమే ఈ సైన్స్ ఫెయిర్ అన్నారు పాఠశాల ప్రిన్సిపల్ అలాగే రాజిరెడ్డి. తమ బాల శాస్త్రవేత్తలను చూస్తే ముచ్చటేస్తుందని గర్వంగా కూడా ఉంటుందన్నారు. అందరూ పిల్లలు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అందులో ముఖ్యంగా వాళ్ళు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ కానీ, ఇస్రో రాకెట్స్ కానీ, సర్క్యులేటరీ సిస్టమ్స్ కానీ, రెస్పిరేటరీ సిస్టమ్స్ కానీ ఎంతో పిల్లల్ని ఉత్సాహానికి గుర్చేశాయి. వాళ్ళు సైన్స్ పట్ల అవగాహన పెరగాలి, రీసెర్చ్ పెరగాలన్న ఉద్దేశంతో, వాళ్ళలో నైపుణ్యాన్ని పెంచాలన్న ఉద్దేశం కొద్దీ ఈరోజు సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది. వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలన్న ఉద్దేశం కొద్దీ వాళ్లకు ఈ సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరుగుతుంది. అవర్ ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ ఇస్రో చంద్రయాన్ 3. అవర్ చంద్రయాన్ 3 ఈజ్ ఏ స్పెషల్ ప్రాజెక్ట్ బికాజ్ వీఆర్ ద 4th కంట్రీ టు ఎస్టాబ్లిష్ ద సాటిలైట్ అండ్ రోవర్ ఆన్ ద సౌత్ పోల్ ఆఫ్ ద మూన్ ఆఫ్టర్ యుఎస్ఎస్ఆర్ అండ్ యుఎస్ఏ అండ్ సమ్ అదర్ కంట్రీస్. ఓన్లీ అవర్ ఇండియా ఎస్టాబ్లిష్ ద రోవర్ ఆన్ ద సౌత్ పోల్ and no one can done the project. My project is about renewable resources and it is about geothermal resources, and geo means earth and thermal means heat. In our project, through the planet earth we will produce electricity. It will first go to the flash tank, and in that flash tank through the steam it will get heated, and after getting heated it will go to the turbine and it will produce electricity. After producing electricity it will go to the cooling tower and it will get cooled, and after that it will go to its origin place. And this is the cheapest renewable resource in our total world.